హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి శనగలతో తయారు చేసిన దోశలు అన్నమాట. ఇందులో కాంబినేషన్ అయితే ఆనియన్ చట్నీ సూపర్ ఉంటుందండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి మీరు ట్రై చేయండి. సో ఇది మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, పైగా మనకి ఇందులో ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా 1 కప్ శనగలకి 1/2 కప్ బియ్యం తీసుకోవాలి. ఈ రెండింటిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఈ రెండు నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులో ఉన్న వాటర్ని పారబోసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని పారబోసేసాక ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మనమైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేకపోతే 6 to 7 hours పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే ఇక్కడైతే ఓవర్ నైట్ పాటు ఈ శనగలు మరియు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి. మనం ఓవర్ నైట్ పాటు నానబెట్టుకున్న శనగలు అండి, ఇందులో వాటర్ని అయితే పారబోసేసి మరొకసారి మళ్ళీ వాష్ చేశాను. ఇప్పుడైతే ఈ శనగల్ని ఈ యొక్క మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ బియ్యాన్ని కూడా వేసుకోండి. ఇందులోనే మనం ఇప్పుడు వేయబోతున్నాం పచ్చిమిరపకాయలు అండి. 2 పెద్ద సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. సో దీన్ని అయితే వేసుకోబోతున్నాను, ఈ 2 పచ్చిమిరపకాయలని. వీటిని తుంపి వేసుకుందాము. ఈ విధంగా తుంపి వేసుకోండి. ఇప్పుడైతే మనం అల్లం ముక్క 2 ఇంచులు ఉన్న అల్లం ముక్కని అయితే తీసుకొని దీన్ని అయితే చాప్ చేసుకొని వేసుకుందాము. సో చూడండి, ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకొని వేసాను. ఆ తర్వాత ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని మనమైతే మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మొత్తాన్ని మిక్సీ వేసుకున్నాం కదా, మనకి ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇలా అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నమాట, చక్కగా మొత్తం అంతా కలిపేసుకోండి. మనకి అట్టు పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, కన్సిస్టెన్సీ అన్నమాట. మనకి నార్మల్ అట్టు బ్యాటర్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇది కూడా ఉండాలి. ఇప్పుడైతే మనం దోశ వేసుకుందామండి. ఈ విధంగా వేసుకోవాలి. నార్మల్ దోశ అయితే ఎలా వేసుకుంటామో సేమ్ ఇది కూడా అలానే వేసుకోవాలి. వేసాక కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ వేసాక ఇప్పుడైతే మనం ఆయిల్ వేస్తామండి. అంతా అట్టు చుట్టూరా వేసుకోండి. ఒకవేళ మీరైతే నాన్ స్టిక్ పెనం మీద కాకుండా నార్మల్ ఇనుప పెనం మీద వేస్తున్నట్లయితే పెనానికి ఉల్లిపాయ రుద్దుకుంటా వేసుకోండి. అట్లు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ అట్లని అయితే చక్కగా కాలనిద్దాము. సో కాలిందో లేదో అని చెక్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా కాలిపోయింది మనకైతే. సో మన అట్లయితే రెడీ అయిపోయినాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి, వెయిట్ లాస్ అనేది కన్ఫామ్గా అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.